Namaste, welcome to Storyboard. Sweta Southolo, Marosari Nalla Suridu Uda Inchadu. Maro Nalgelu Tanadanantu, Vijay Ketra Egresadu. Obama Kondanta Vetre Katru Kola Dosi, Marosari Pito Yella Yaka Galigadu. E Nalla Naya Gelipu Prabhavam, Maramita Yella Unda Butonde. Americalo Manola Ujaga Luntaya, Urtaya. Vadarthika Bharalu, Manamoyala, Iam Serpai Ival Storyboard. పీకల్లోతు అప్పులు, పెరిగిన నిరుద్యోగం, జీర్ణస్థితికొచ్చేసిన ఎకానమీ, మిన్నంటిన ఆర్థిక లోటు, కొండంత వ్యతిరేకత, ఇన్ని ప్రతికూలాంశాలతో ఎన్నికల బరిలోకి ఎవరు దిగినా ఓటమి ఖాయం. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది తారుమారైంది. కారు మబ్బులు కమ్ముకున్నా మళ్లీ నల్ల సూర్యుడు మెరిశాడు. వన్స్ అగైన్ విన్స్ అగైన్ అన్నాడు. అసలు ఒబామా విజయం ఎలా సాధ్యమైంది? ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డెమోక్రాట్లనే విజయం వరించింది. అమెరికన్లు మళ్లీ నల్లనయ్యకే పగ్గాలప్పగించారు. ఆకాశమంత వ్యతిరేకత ఉన్నా మళ్లీ కొండంత నమ్మకంతో ఒబామాకే ఓటేశారు. నాడు చేంజ్ అంటే నమ్మారు, ఇప్పుడు హోప్ అన్నా నమ్మారు. హోరాహోరీ పోరు కాకపోయినా ఈ ఎన్నికల్లోనూ ఊహించని ఉత్కంఠ రేగింది. మొత్తంగా పాపులర్ ఓటింగ్ విధానంలో ఒబామా ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దక్కించుకున్నాడు. కాలేజ్ ఓట్లు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, మిషిగాన్, వాషింగ్టన్, మినెసోటా, న్యూయార్క్, నెవడా, కొలరాడో రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రజలు డెమోక్రాట్లకే ఓట్లేయడంతో నల్లనయ్య విజయం నల్లేరు మీద నడకయింది. ఒకనొక టైంలో రోమ్నీ కాస్తంత ముందున్నట్టు కనిపించినా ఆ ఆధిక్యం కొద్దిసేపే నిలిచింది. మొత్తంగా మరోసారి ఒబామా అమెరికా అధ్యక్షుడయ్యాడు. నల్ల సూర్యుడు ఎలా గెలిచాడు? ఒబామా విజయానికి కారణాలేంటి? ఎన్నో వ్యతిరేకతల మధ్య మరోసారి బరిలోకి దిగిన ఒబామా అంత ఈజీగా గెలుపు తీరాలు చేరుకోలేదు. ప్రతికూలతల్ని తన మాటలతో మాయించేశాడు. రోమ్నీ ఆరోపణల్ని తన విధానాలతో తిప్పికొట్టాడు. గతంలో మార్పు మంత్రం పఠించిన ఒబామా ఈసారి కలిసి నడుద్దామంటూ ఆశల పల్లకి లెక్కించాడు. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఇన్నాళ్ళూ కష్టపడ్డాం, ఇకపై సుఖపడదామంటూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఆకాశమంత ప్రతికూలతల మధ్య నల్ల సూర్యుడు మరోసారి విజయ తీరంలో ఉదయించాడు. ఒబామా విజయానికి ఎన్నో కారణాలున్నా ఆయన గెలుపులో కీలక భూమిక వహించిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ఒబామా ఆర్థిక విధానాలు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు మరోసారి పునరుజ్జీవం ఇచ్చేలా ఒబామా ప్రసంగాలు సాగాయి. ఇప్పుడు కానీ తాను రాకపోతే పరిస్థితి మరింత దుర్భరమైపోతుందనేలా ఒబామా ప్రసంగాలు సాగాయి. ఇది ప్రజల్ని బాగా ప్రభావితం చేసింది. ఇక విజయానికి రెండో కారణం లాడెన్ను మట్టుబెట్టడం. అమెరికన్ల గుండెల్లో దశాబ్ద కాలంగా నిద్రపోయిన ఉగ్రవాది లాడెన్ను అంతం చేసిన క్రెడిట్ ఒబామాకే దక్కింది. 9/11 దాడి తర్వాత బుష్ అనుసరించిన విధానాలు అమెరికన్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో రోమ్నీ మీద ప్రతికూలంగా పడింది. ఇక మూడో కారణం ఒబామా రుణపరిమితిని పెంచటం. గత ఏడాది అమెరికా రుణపరిమితి గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఒబామా తీసుకున్న తక్షణ నిర్ణయం ప్రజలకు చాలా ఊరటనిచ్చింది. ఇది కూడా ఒబామా మీద పాజిటివ్గా మారింది. ఇక నాలుగో కారణం ఉద్యోగాలు. వాస్తవానికి ఈ నాలుగేళ్లలో అమెరికాలో నిరుద్యోగం దారుణంగా పెరిగింది. కానీ ఒబామా ప్రకటించిన నూతన విధానాలు మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా ఉన్నాయి. అమెరికన్లను ఆశల పల్లెకి లెక్కించాయి. దీంతో మరోసారి అమెరికన్లు నల్లనయ్యకే చేకూర్చారు. And we know in our hearts that for the United States of America, the best is yet to come. ఇక ఐదో కారణం ఒబామాకున్న క్రేజ్. ఒబామా ఒక మాస్ లీడర్.
నల్లజాతి ప్రతినిధిగా 4 ఏళ్ల కిందట అధ్యక్ష పదవి బరిలో నిలబడినప్పటి నుంచి ఒబామా అంటే అమెరికన్లకు క్రేజ్ అనే చెప్పాలి. ఇదే క్రేజ్ మరోసారి నల్ల సూర్యుడును గెలిపించింది. ఇక ఆరో కారణం శాండీ తుఫాన్. వాస్తవానికి ఒబామా మీద వ్యతిరేకత తీసుకురావాల్సిన ఈ అంశం ఆయన పట్ల పాజిటివ్గా మారింది. ఎన్నికల ప్రచారం తుది దశలో ఉన్నప్పుడు 15 రాష్ట్రాలను శాండీ ముంచెత్తింది. అలాంటి టైంలో కూడా ఒబామా ప్రచారాన్ని పక్కన పెట్టి వైట్ హౌస్కే పరిమితమై సహాయక చర్యల్లో నిమగ్నమైపోయాడు. ఇది ఒబామా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగించింది. వీటితో పాటు ఒబామాను గెలిపించిన 7వ కారణం ముందస్తు ఓటింగ్ విధానం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకోవచ్చు. ఈ కోవలోనే ఒబామా కూడా ఎన్నికలకు 2 వారాల ముందే తన ఓటు వేశారు. ఇలా ముందే ఓటు వేసిన తొలి అధ్యక్షుడిగా చరిత్ర కూడా సృష్టించారు. అమెరికాలో 18 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 3 కోట్ల మంది ముందే ఓటేశారు. పరిస్థితులు ఒబామాకు అనుకూలంగా ఉన్న టైంలో వాళ్లంతా ఓట్లు వేయటం నల్లనయ్యకు బాగా కలిసొచ్చింది. ఒబామా విజయానికి 8వ కారణం ప్రవాస భారతీయులు. అమెరికా ఎన్నికల్లో తమదైన ప్రభావం చూపిస్తున్న ప్రవాస భారతీయుల ఓటు ఈసారి కూడా ఒబామాకే పడింది. ఎన్నడూ లేని విధంగా ఒబామా హయాంలో భారత్ అమెరికా వాణిజ్యం $100 బిలియన్ మార్కును దాటింది. ఇది ప్రవాస భారతీయులను డెమోక్రాట్ల విధానాల పట్ల ఆకర్షితుల్ని చేసింది. వీటితో పాటు పాపులర్ ఓటింగ్ కూడా ఒబామా విజయానికి కారణమైంది. ఎక్కువ ఓట్లున్న రాష్ట్రాల్లో డెమోక్రాట్లదే పైచేయి కావటంతో నల్ల సూర్యుడును విజయం సునాయాసంగా వరించింది. ఒబామా ముందున్న సవాళ్ళేంటి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.